యాక్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ వై అనిల్ కుమార్, ఆర్థోపెడిక్ ఆంకో సర్జన్ని, స్పెషలిస్ట్ ఇన్ ట్రామా, ఎంఎస్కే ఆంకాలజీ, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. ఈరోజు మనం బోన్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎముకల క్యాన్సర్ అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది? కామన్గా బ్రెయిన్లో కానీ, బ్రెస్ట్లో కానీ, ప్రోస్టేట్లో కానీ క్యాన్సర్ అనేది వస్తుందని చెప్పి వింటూ ఉంటాం. కానీ 1 to 1.5% పీపుల్లో బోన్ క్యాన్సర్ కూడా వస్తుంది. మన శరీరంలో ఎముకల్లో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎముకల్లో ఒక అబ్నార్మల్ గ్రోత్ అంటే ఖనికం అనేది ఏర్పడుతుంది. అది ఏదైనా ట్రామా కానీ, ఏదైనా స్ట్రెస్ కానీ ఏదైనా ఏర్పడితే ఆ కణికం చుట్టూ ఉండే ఎముకల్ని తినేస్తూ పెద్ద కణికంగా ఫామ్ అవుతుంది. దాన్నే బోన్ క్యాన్సర్ అని అంటారు. మెడికల్ టెర్మినాలజీలో సార్కోమా అని అంటారు. కామన్గా ఇప్పుడు దానివల్ల కారణం గురించి తెలుసుకోవాలంటే జనరల్గా ఆల్ క్యాన్సర్స్ లాగానే మనకి తెలియదు. ప్రిస్క్రైజ్గా అంటే పర్టికులర్గా ఈ రీజన్ వల్ల బోన్ క్యాన్సర్ వస్తుందని అంటే అది చెప్పలేము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఫుడ్ ప్రిజర్వేటివ్స్ వల్ల కానీ, ప్రాసెసింగ్ ఫుడ్ వల్ల కానీ, కుక్డ్ ఆల్రెడీ కుక్ చేసిన ఆయిల్ వాటిలో ఫుడ్ ప్రిపేర్ చేయడం వల్ల కానీ, కెమికల్స్, వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి కెమికల్స్ యూస్ అయ్యే వాటి వల్ల కానీ, ఇండస్ట్రియల్లో నుంచి రేడియేషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ వల్ల కానీ, ఈ స్మోకింగ్, టొబాకో చూయింగ్ వల్ల కానీ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది. బోన్ క్యాన్సర్ అనేదే కాదు, ఏ క్యాన్సర్ అయినా వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, బోన్ క్యాన్సర్ ఏ వయసు వారిలో చూస్తాం? బోన్ క్యాన్సర్, బోన్ ట్యూమర్ అనేది 3 రకాలుగా డివైడ్ చేస్తామండి. మొదటి రకం అనేది ఏంటంటే కామన్గా మనం పిలుచుకునే బోన్ క్యాన్సర్ అంటే సార్కోమా అనేది మ్యాలిగ్నెంట్ బోన్ ట్యూమర్ అని అంటారు. ఇది ఏమిటంటే మా లోకల్గా బోన్లో నుంచి అక్కడ పెద్ద కణితంగా ఏర్పడి బ్లడ్ ద్వారా వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా 3 సార్కోమాస్ అనేది ఉంటాయి. ఈవింగ్ సార్కోమా, ఆస్టియో సార్కోమా, కాండ్రోసార్కోమా. ఈవింగ్ సార్కోమా, ఆస్టియో సార్కోమా అనేవి ఎక్కువగా 2 నుంచి 4 ఏళ్ల వయసు నుంచి 18 నుంచి 20 ఏళ్ల వయసులో ఎక్కువగా కామన్గా చూస్తూ ఉంటాం. వెరాజ్ ఇన్ కాండ్రోసార్కోమా అనేది 40+ గ్రూప్ ఆఫ్ ఏజ్లో ఎక్కువగా కామన్గా చూస్తూ ఉంటాం. తర్వాత 2వ రకం గురించి వస్తే బినైన్ బోన్ ట్యూమర్ అని అంటాం. అంటే చిన్న క్యాన్సర్ అని చెప్పి, లేదంటే నార్మల్ గెడ్డ అని చెప్పేసి పిలుస్తారు. ఇది చాలా రకాలుగా ఉంటాయి. జైన్ సెల్ ట్యూమర్ అని చెప్పేసి, బోన్ సిస్ట్ అంటారు, తర్వాత ఫైబ్రస్ డిస్ప్లేషియా, ఎన్ కాండ్రోమా అని ఇది రకరకాల బినైన్ బోన్ ట్యూమర్స్ అనేది ఉంటాయి. వీటిల్లో ఇవి ఏంటంటే క్యాన్సర్ అక్కడ వరకే పెరుగుతుంది కానీ బాడీలో స్ప్రెడ్ అవ్వవు. ఎక్కువగా 10 years నుంచి 40 years లోపల ఉండే ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మన ఇండియాలో కామన్గా బినైన్ బోన్ ట్యూమర్ వచ్చి జైన్ సెల్ ట్యూమర్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. 3వ రకం గురించి వస్తే అది మెటాస్టాటిక్ బోన్ ట్యూమర్ అని అంటారు. ఇది వేరే ఆర్గాన్లో ఉండే క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల కానీ అక్కడ క్యాన్సర్ ఏర్పడి అక్కడి నుంచి రక్త ప్రసరణ ద్వారా బోన్కి స్ప్రెడ్ అయ్యి అక్కడ కణితం ఏర్పడుతుంది. దాన్ని మెటాస్టాటిక్ బోన్ ట్యూమర్ అని చెప్పి పిలుస్తాము. ఇది ఎక్కువగా 50+ ఏజ్ గల వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాము. డాక్టర్ గారు, బోన్ క్యాన్సర్ లక్షణాలు ఏమిటి? ఏ విధంగా నిర్ధారణ చేస్తారు? బోన్ క్యాన్సర్ లక్షణాలు ముఖ్యంగా 2 ఉన్నాయండి. అది ఒకటి వచ్చి పెయిన్. ఎముక నొప్పి అనేది 2 నుంచి 3 వారాల కంటే ఎక్కువగా ఉండడం కానీ గమనిస్తే అది క్యాన్సర్ వల్ల వచ్చే పెయిన్ అని కూడా అనుకోవచ్చు. జనరలైజ్ బాడీ పెయిన్స్కి వీటికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. ఒక ప్లేస్లోనే ఎక్కువగా పెయిన్ రావడం అనేది 2 నుంచి 3 వారాల పైన ఉండడం, నొప్పి మాత్రలు వేసుకున్నా కానీ తగ్గకపోవడం లాంటివి ఉంటే అది మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు రెస్ట్ పెయిన్ అంటే రాత్రిపూట పనుకునేటప్పుడు పెయిన్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. నిద్ర కూడా చాలా డిస్టర్బ్డ్గా అవుతుంది. ఇటువంటి లక్షణం ఉంటే ఖచ్చితంగా ఆర్థోపెడిక్ ఆంకాలజీని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత స్వెల్లింగ్, స్వెల్లింగ్ అనేది వాపు ఒక కణికం లాగా ఏర్పడుతుంది అనమాట. అది రోజు రోజుగా పెరుగుతూ ఉండడం కానీ ఇలాంటి గమనిస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ మూడో లక్షణం ఏంటనంటే ఈ క్యాన్సర్ గడ్డ చుట్టూ ఉండే ఎముకని తినేయడం వల్ల వీక్ అయిపోయి ఏదైనా చిన్న పని చేయడం అంటే కూర్చొని లేయడం కానీ ఏదైనా జస్ట్ తగలడం వల్ల కానీ ఆ ఎముక వీక్గా ఉండడం వల్ల ఇరిగిపోతుంది. దాన్ని పెథలాజికల్ ఫ్రాక్చర్ అని అంటారు. సో ఎప్పుడైనా పేషెంట్ ఎప్పుడైనా కానీ చిన్న దెబ్బకి ఎముక ఇరగడం అనేది మాత్రం కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని బోన్ క్యాన్సర్ ఏమైనా బోన్ క్యాన్సర్ కానీ లేదన్నా ఏదైనా పెథాలజీ ఏదైనా ఉందని మాత్రం మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత వచ్చి మమ్మల్ని ఇట్లా కన్సల్ట్ అయినప్పుడు ఇటువంటి సిమ్టమ్స్తో మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు ముఖ్యంగా మేము ఎగ్జామినేషన్ చేసి ఎక్స్రే అనేది చేస్తాము. ఎక్స్రేలో మనకి బోన్ క్యాన్సర్ బోన్ ట్యూమర్ గురించి డీటెయిల్గా అనేది కొంచెం తెలుస్తుంది. ఎక్కడ ఉంది అది ఏంటి అగ్రెసివ్ బినైనా మాలిగ్నెంట్ అనేది కొంచెం మనకి అర్థం అవుతుంది. వేరే డిసీజ్ని కూడా డిఫరెన్షియేట్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. లైక్ క్రానిక్ ఆస్ట్రోమాలైటిస్ కానీ టీబీ ఇన్ఫెక్షన్ ఎముకల్లో టీబీ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఆ టీబీ ఇన్ఫెక్షన్ కానీ వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి ఈ ఎక్స్రే చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఓకే కణం ఉంది అని చెప్పేసి నిర్ధారణ అయిన తర్వాత దాని ఫర్దర్గా ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తాం. ఎంఆర్ఐ స్కాన్లో ఎక్కడి నుంచి వచ్చిందని ఎంతవరకు స్ప్రెడ్ అయ్యింది ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది అనేది తెలుసుకునే దానికోసం ఎంఆర్ఐ స్కాన్ అనేది తీస్తాం. ఈ ఎంఆర్ఐ ఎక్స్రే వల్ల 80% వరకు బోన్ క్యాన్సర్ గురించి మనకి కన్ఫర్మ్ అవుతుంది. బట్ 100% కన్ఫర్మ్ చేయడానికి మనకి ముఖ్యమైన టెస్ట్ ఏంటంటే బయాప్సీ ముక్క పరీక్ష. ముక్క పరీక్ష అనేది ఒక చిన్న నీడిల్తో చేస్తాం. ఆపరేషన్ చేయడం హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అట్లాంటిది ఏం లేదండి. ఓపీ బేసిన్ మీద చిన్న సూది ద్వారా ఆ క్యాన్సర్ గడ్డ నుంచి 6 నుంచి 8 ముక్కల వరకు తీసి అది పరీక్షకి పంపిస్తాము. అది పెథాలజిస్ట్ ఎవాల్యుయేట్ చేసి దాని ఏం క్యాన్సర్ ఎటువంటి క్యాన్సర్ అనేది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది పేషెంట్స్తో డిస్కస్ చేస్తాము. డాక్టర్ గారు, ఎముకల క్యాన్సర్ ప్రాణాంతకమా? ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందా? బోన్ క్యాన్సర్ వల్ల ప్రాణానికి ప్రమాదం అంటే అది ఏ టైప్ ఆఫ్ బోన్ ట్యూమర్ అనేది చూసుకోవాలా, అది ఏ లొకేషన్లో ఉండేది దాన్ని బట్టి, దాని బిహేవియర్ దాన్ని బట్టి, అది ఏ స్టేజింగ్లో ముఖ్యంగా ఏ స్టేజింగ్లో ఉంది దాన్ని బట్టి ప్రాణానికి ప్రమాదమా లేదా అనేది గుర్తిస్తాము. మన బోన్ ట్యూమర్లో బయాప్సీ తీస్తాము. ముఖ పరీక్షలో మనకి దాంట్లో మాలిక్యులర్ బిహేవియర్ ఏంటి, అది అగ్రెసివా నాన్ అగ్రెసివా, ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఎంత అగ్రెసివ్గా ఉంటుందని చెప్పేసి బోన్ బయాప్సీ ద్వారా తెలుస్తుంది. బట్ పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు ఎంత స్ప్రెడ్ అయింది అనేది తెలుసుకునేదానికి స్టేజింగ్ అనేది చాలా ముఖ్యం. ఈ స్టేజింగ్ చేయడానికి మేము సిటీ స్కాన్ చెస్ట్ సిటీ కానీ లేదంటే పెట్ సిటీ ఆఫ్ హోల్ బాడీ కానీ తీస్తాము. దీని ద్వారా మనకి పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు ప్రాణానికి ఎంత ప్రమాదం అనేది క్యాలిక్యులేట్ చేసి పేషెంట్కి వాళ్ళకి చెప్తాము. తర్వాత ఈ స్టేజింగ్ బట్టే మనకి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. సో ముఖ్యంగా మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ కెన్ సేవ్ ది లింబ్ అండ్ పేషెంట్ లైఫ్. ఎంత ఎర్లీగా మనం క్యాన్సర్ అనేది కనుక్కుంటే దానికి ట్రీట్మెంట్ అనేది అందిస్తే మనం పేషెంట్ని క్యాన్సర్ బారి నుంచి కాపాడేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. పేషెంట్ యొక్క లింబ్ కానీ లైఫ్ కానీ మనం సేవ్ చేయొచ్చు. అలాగే అంతకుముందు బోన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఒక యాంపిటేషన్ చేయడం అంటే క్యాన్సర్ గడ్డకు పై భాగాన్ని తీసేయడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, అడ్వాన్స్ సర్జరీ ప్రొసీజర్స్ ఉన్నాయి. వీటి ద్వారా మనకి పేషెంట్కి ఒక మంచి ట్రీట్మెంట్ అనేది అందించగలుగుతాం. ఇప్పుడు అడ్వాన్స్ సర్జరీస్ అంటే లింబ్ సాల్వేజ్ ప్రొసీజర్ ద్వారా కానీ మనం ఓన్లీ క్యాన్సర్ ఎముక వరకు తీసేసి దాన్ని ప్లేస్లో మెగా ప్రాసెసెస్ అని చెప్పి చేయడం కానీ, లేదు అంటే క్యాన్సర్ గడ్డని పూర్తిగా నిర్మూలించేసి దాని ప్లేస్లో రీకన్స్ట్రక్షన్ బయోలాజికల్గా కానీ బోన్ సిమెంట్ ద్వారా కానీ రీకన్స్ట్రక్షన్ చేసి పేషెంట్ యొక్క లింబ్ని మనం కాపాడగలుగుతాము. మరియు మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్, చిన్న క్యాన్సర్, బినైన్ ట్యూమర్స్కి సిస్ట్ లాంటివి, ఆస్టియో సార్కోమా లాంటివి అయితే మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చెప్పేసి వాటి పద్ధతి ద్వారా మనం ఒక చిన్న నీడిల్ ద్వారా మనం అక్కడ క్యాన్సర్ ఆ ట్యూమర్ని రిమూవ్ చేయగలుగుతాం. ఇప్పుడున్న ఆధునిక వైద్యంలో పేషెంట్కి మెరుగైన వైద్యం అందించగలుగుతాము. డాక్టర్ గారు, కీమోథెరపీ, రేడియోథెరపీ విధానం బోన్ క్యాన్సర్ వారికి కూడా వర్తిస్తుందా? ఈ బోన్ క్యాన్సర్లో ముఖ్యంగా మ్యాలిగ్నెంట్ బోన్ ట్యూమర్స్, మ్యాలిగ్నెంట్ బోన్ ట్యూమర్స్లో మనం 3 రకాలు చెప్పుకున్నాం. ఆస్టియో సార్కోమా, ఈవింగ్ సార్కోమా, కాండ్రోసార్కోమా. ఈ ఆస్టియో సార్కోమా, ఈవింగ్ సార్కోమా అనేది కీమో సెన్సిటివ్. సో కీమోథెరపీ ఖచ్చితంగా ఇస్తామండి. ఫస్ట్ మొదట కీమోథెరపీ ఇచ్చి ఒక ట్రీట్మెంట్ మధ్యలో సర్జరీ అనేది చేస్తాము. సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ కీమో కంటిన్యూ చేయడం లాంటివి జరుగుతుంది. వీటిలో ఇంకోటి ఈవింగ్ సార్కోమా. ఈవింగ్ సార్కోమాలో ఉండి కీమో సెన్సిటివే కాదు, రేడియేషన్ సెన్సిటివ్ కూడా. ఇప్పుడు ఏదైనా ఈవింగ్ సార్కోమా అనే క్యాన్సర్ గడ్డ విపరీతంగా పెద్దదిగా ఉంది, సర్జరీ చేయడానికి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మొదటగా రేడియేషన్ ఇచ్చి తర్వాత కీమో ఇచ్చి సర్జరీ అనేది ప్లాన్ చేస్తామండి. సో కీమో అండ్ రేడియేషన్ అనేది ఈ రెండింటికి చేస్తాము. అండ్ ఇంకో మిగిలిన కాండ్రోసార్కోమా అనేది కీమోథెరపీ, కీమో రెసిస్టెన్స్, రేడియో రెసిస్టెన్స్ అండి. సో వీటికి ఓన్లీ సర్జరీ వరకే ట్రీట్మెంట్. జైన్ సెల్ ట్యూమర్ అనేది మోస్ట్ కామన్ బినైన్ బోన్ ట్యూమర్. మన ఇండియాలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. 20 నుంచి 40 ఏళ్ళ వయసుల్లో ఎక్కువగా చూస్తాము. ఇది జాయింట్ దగ్గరలో డెవలప్ అవుతుందండి. ఇది పెద్ద క్యాన్సర్ లాగా తక్కువ సమయంలో ఎక్కువగా డెవలప్ అవడం అనేది చూస్తూ ఉంటాం. వెరీ అగ్రెసివ్ ట్యూమర్ అది. సో దీని ఎముక పెయిన్ రావడం కానీ, మీకు ముందుగానే లక్షణాలు చెప్పినట్టు ఎముక పెయిన్ రావడం కానీ, స్వెల్లింగ్ కానీ ఉంటే దాని ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనం బయాప్సీ ద్వారా గుర్తిస్తాము. గుర్తించిన తర్వాత దాని అకార్డింగ్ టు ద సైజుని బట్టి ట్రీట్మెంట్ వేరియేషన్ అనేది ఉంటుంది. చిన్న సైజు ఉంటే దాని వరకు క్యాన్సర్ వరకు శుభ్రం చేసి ఎక్స్టెండెడ్ క్యూరిటేజ్ అంటారు. ఇట్ ఈస్ ఎన్ హై అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఎక్స్టెండెడ్ క్యూరిటేజ్ చేసి ఆ డిఫెక్ట్, బోన్ డిఫెక్ట్ సైజుని బట్టి బోన్ గ్రాఫ్ట్ పెట్టడం కానీ, లేదంటే బోన్ సిమెంట్ పెట్టడం కానీ చేస్తూ ఉంటాం. ఒకవేళ అది తీవ్రత పెద్దదిగా అయ్యి ఫుల్గా బోన్ అంతా ఫుల్గా డ్యామేజ్ అయితే లిమ్ సాల్వేజ్ ప్రొసీజర్ ద్వారా మెగా ప్రాసెసెస్ అనేది ట్రీట్మెంట్ అనేది అందిస్తాం. కానీ కొన్ని ప్లేసెస్లో, సర్జరీ చేయని ప్లేసెస్లో కూడా జైన్ సెల్ ట్యూమర్ అనేది గుర్తిస్తాం. లైక్ స్పైన్ కానీ, పెల్విస్ కానీ, ఇక్కడ ఇట్లాంటివన్నీ ప్లేసెస్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం సర్జరీ చేయడం చాలా కష్టం ఉంటుంది. సో ఇటువంటి వాటికి మనం ఇంజెక్షన్స్, ఇంజెక్షన్ అనేది ఇచ్చి ఆ క్యాన్సర్ గడ్డని కరిగించడానికి చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, బోన్ క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా? బోన్ క్యాన్సర్ అది వంశపరంగా వస్తుంది అని అంటే అది ఒక 10% ఛాన్సెస్ అండి. ఒక జీన్ మ్యూటేషన్ ద్వారా కానీ కొందరికి రావచ్చు, రాకపోవచ్చు. సో దానికి వచ్చేదానికి ఒక 10% ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొందరికి భయం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి వచ్చిందే, మాకు వస్తుందేమో అనే కంగారు అనేది ఉంటుంది. కంగారు అట్లాంటివి పెట్టుకోకండి. ఏమైనా కంగారు ఉన్నా మీకు దగ్గర ఉండే డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు వివరంగా చెప్తారు మీకు. సో కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అది చాలా అరుదుగా మనకి వంశపరంగా రావడం అనేది జరుగుతుంది. బట్ ఒక క్యాన్సర్ మించి ఇంకో క్యాన్సర్ వస్తుందని అంటే అది కూడా చాలా తక్కువ, చాలా చాలా రేరు. అంటే మా ఇంట్లో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, నాకేమన్నా బోన్ క్యాన్సర్ అనేది వస్తుందని అంటే మాత్రం కూడా అది చాలా చాలా తక్కువ ఛాన్సెస్ అండి వచ్చేదానికి. డాక్టర్ గారు, బోన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బోన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు కంగారు పడకండి. ముఖ్యంగా అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కంగారు పడిపోయి, దిగులు పడిపోయి, ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం ఇట్లాంటివన్నీ చేయకండి. ప్రాపర్ కన్సల్టెంట్, దానికి సంబంధించిన స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది, ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమండి. సో ఈ ట్రీట్మెంట్ సమయంలో ఏంటంటే మనము పత్యాలు ఉండడము, అలా అవి తింటే చీమ పడుతుంది, ఇది తింటే చీమ పడుతుంది, తర్వాత వచ్చి ఆయుర్వేదిక్ అట్లాంటివి యూస్ చేస్తామా, ఈ ఆప్షన్ దీనివల్ల ఏమవుతుందంటే ట్రీట్మెంట్ అనేది డిలే అవుతుంది. ఈ క్యాన్సర్ సంబంధించింది ఏంటంటే ఏమాత్రం డిలే చేయడం వలన మనకి పేషెంట్ని క్యాన్సర్ నుంచి బయటపడేదానికి అవకాశం అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. సో టైంకి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. దాంతోపాటు ఏంటంటే ఏమైనా కీమోథెరపీ ఇవ్వాల్సిన కేసెస్ అయితే ఉంటే మాత్రం వాళ్ళకి శక్తి అనేది కావాలి. బాడీలో శక్తి ఉంటేనే కీమోథెరపీ అనేది ఇవ్వగలుగుతాం. ఎందుకంటే కీమోథెరపీ వల్ల కొంచెం తట్టుకునే శక్తి అనేది లేదు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయిపోతాయి. సో ఖచ్చితంగా మంచి ఆహారం అనేది, పౌష్టికాహారం అనేది తీసుకోవాలి. ప్రోటీన్ డైట్ అనేది, హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి. దానివల్ల మీకు శక్తి అనేది ఉంటుంది, మన కీమోథెరపీ తట్టుకునే శక్తి అనేది ఉంటుంది. మేము క్యాన్సర్ సంబంధించిన సర్జరీ చేసేదానికి కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది. డాక్టర్ గారు, బోన్ క్యాన్సర్ వచ్చిన పిల్లల్లో ఎదుగుదల సమస్యలు వస్తాయా? ఈ బోన్ క్యాన్సర్ అనేది మనం పిల్లల్లో ఎదుగుదలలో ఎఫెక్ట్ పడుతుందని అంటే కొన్ని క్యాన్సర్స్ వరకు పడతాయండి. అవి కానీ జాయింట్లో గ్రోత్ ప్లేట్ అనేది ఉంటుంది, ఎముకల్లో గ్రోత్ ప్లేట్ అనేది ఉంటుంది. అది ఆ గ్రోత్ ప్లేట్ కానీ డ్యామేజ్ కాకుండా ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది రాదండి. ఒకవేళ గ్రోత్ ప్లేట్ కానీ డ్యామేజ్ అయిందంటే ఎటు సైడ్ డ్యామేజ్ అయిందో దానివల్ల అక్కడ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. ఇంకో సైడు ఎదుగుదల అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎముక వంకర రావడం కానీ, జాయింట్ వంకర అవ్వడం కానీ చూస్తూ ఉంటాం. సో ఆ గ్రోత్ ప్లేట్ కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. కానీ కొన్ని క్యాన్సర్స్కి ఏంటంటే పూర్తిగా గ్రోత్ ప్లేట్ అనేది డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళల్లో కొంచెం షార్టనింగ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనం సర్జరీ క్యాన్సర్ గడ్డను తీసేసిన తర్వాత ఎక్స్పాండబుల్ మెగా ప్రాసెసెస్ అనేది ఉంటుంది. సో ఎక్స్పాండబుల్ మెగా ప్రాసెస్ ద్వారా జాయింట్ ఆ బోన్ ప్లేస్లో మనం ఈ ప్రాసెస్ అనేది ప్లేస్ చేస్తాం. రేడియేషన్ ద్వారా ఆ ఇంప్లాంట్ని సైజును అనేది పెంచుతాం. సో అప్పుడు మనకి ఎదుగుదల వల్ల ఇబ్బంది రాకుండా ఉంటుంది. డాక్టర్ గారు, వెన్నుపూసలో వచ్చే క్యాన్సర్కి ఎలాంటి వైద్యం అందిస్తారు? వెన్నుపూసలో ముఖ్యంగా మనం కామన్గా చూసేది ఏంటంటే మల్టిపుల్ మైలోమా. మల్టిపుల్ మైలోమా అనేది వెన్నుపూసలో ఉన్న 2-3 చోట్ల బాగా దెబ్బతినేస్తుంది. దానివల్ల ఏంటంటే హైట్ తగ్గిపోవడం కానీ, వెన్నుపూస వంకర అయిపోవడం కానీ జరుగుతుంది. వీటికి ముందుగా గుర్తించినామైతే దానికి తగిన టెస్టులు అనేది చేసి దాని కీమోథెరపీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కీమోథెరపీతో పాటు బోన్ స్ట్రెంగ్త్ చేయడానికి ట్రీట్మెంట్ అనేది అందిస్తాం ఇంజెక్షన్స్ ద్వారా. దెన్ సర్జరీ అంటే ఆ ఎముక వంకర అవ్వకుండా ఫర్దర్గా బ్రేస్ అనేది అప్లై చేస్తాము. దాంతోపాటు సర్జరీ అనేది ఏంటంటే పర్కుటేనియస్ ప్రొసీజర్ ద్వారా బోన్ సిమెంట్ అనేది ఆ లోపల క్యాన్సర్ ఉండే ప్లేస్లో ఇంక్లూడ్ చేస్తాం. సో దట్ ఎముక అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, వంకర అవ్వకుండా ఉంటుంది. ఇప్పటి వరకు బోన్ క్యాన్సర్ గురించి వాటి యొక్క లక్షణాలు కానీ, వాటి యొక్క బిహేవియర్ కానీ, వాటి ప్రివెన్షన్ కానీ తెలుసుకున్నారు. ఇటువంటి లక్షణాలు కానీ ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ ఆంకాలజీని సంప్రదించండి. నమస్తే.